మారలేదు. మరోసారి సహచరులే చితక్కొట్టారు, అయినా బుద్ధి మార్చుకోలేదు. విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి మరోసారి వక్రబుద్ధి చూపించాడు. మళ్లీ కాలేజీలో వెకిలి చేష్టలు చేయడం ప్రారంభించాడు. దీంతో విద్యార్థినులంతా కలిసి ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లాలోనే అతిపెద్ద మహిళా కళాశాల డీకేడబ్ల్యూ. ఇక్కడ పనిచేస్తోన్న కెమిస్ట్రీ లెక్చరర్ ప్రభాకర్ గతంలో కొంతకాలంలో ఇదే కళాశాలలో పనిచేశాడు. ల్యాబ్లో తరగతి గదుల్లో విద్యార్థినులకు పద్ధతిగా పాఠాలు నేర్పాల్సింది పోయి నీచంగా ప్రవర్తించాడు. దీనిపై అప్పట్లో డీకేడబ్ల్యూ కళాశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. సస్పెండ్ చేయాలంటూ ఆందోళనలు కూడా నిర్వహించారు. విచారించిన అధికారులు కీచక లెక్చరర్ను సస్పెండ్ చేశారు. ఆయన ముందు గతం 6 నెలల ముందు కూడా అలాగే చేస్తున్నారని చెప్పేసి ఆయన ఫస్ట్ సస్పెండ్ చేశారు. తర్వాత పొలిటికల్ పవర్ ద్వారా ఆయన మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కూడా అలాగే చేస్తూ ఉన్నారు. మేము ఆయన్ని కొంచెం ఎదిరించి మాట్లాడిన దాన్ని కూడా, మీ ల్యాబ్ మార్క్స్ అన్ని మా చేతుల్లోనే ఉన్నాయి, ఏం చేయాలన్నా నేనే చేయాలి, మీకు మీరు ఇలా అంతా ఏమైనా నా మాటకి మీరు చెప్పినట్టు వినకుండా ఉంటే నేను ప్రాక్టికల్స్లో మార్కులు తీసేస్తాను, మీ మార్క్స్ మీ మెయిన్ మార్క్స్ కూడా తగ్గించేస్తాను, ఇలా అంతా మమ్మల్ని చాలా బ్లాక్మెయిల్ చేసి చాలా హెరాస్మెంట్ అనేది మాకు జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి కాలేజీకి పంపిస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువే తల్లిదండ్రులు అనుకొని మేము కాలేజ్కి వస్తూ ఉంటే ఇక్కడేమంటే ఆయన తల్లిదండ్రులలాగా బిహేవ్ చేయకుండా ఎలాగెలాగో బిహేవ్ చేస్తూ మా చదువుని మా లైఫ్ని అన్నిటినీ స్పాయిల్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని అసలు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ కాలం పూర్తయిన తర్వాత ప్రభాకర్ను గూడూరు మహిళా కళాశాలకు బదిలీ చేశారు. అక్కడ కూడా తన వక్రబుద్ధిని మార్చుకోలేదు ఈ ప్రబుద్ధుడు. రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకుని మళ్ళీ డీకేడబ్ల్యూ మహిళా కళాశాలకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సస్పెండ్ అయినా తీరు మార్చుకోలేదు. ల్యాబ్లో క్లాస్ రూముల్లో అమ్మాయిలను తాకుతున్నాడు. కెమిస్ట్రీ లెక్చరర్ ప్రభాకర్ గారు విద్యార్థుల మీద లైంగిక వేధింపులు చేస్తున్నారు. ఇంతకుముందు ఈ రిపీట్ అయినాయి, మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు డీకేడబ్ల్యూ కాలేజ్లో పిల్లల్ని ప్రస్తుతం సీనియర్స్ని ప్రాక్టికల్స్లో ఉన్న వాళ్ళని ప్రాక్టికల్స్ జరిగేటప్పుడు మేము మార్కులు తక్కువ వేస్తాము అని బెదిరిస్తున్నారు. అలాగే ఇలాగ జూనియర్స్కి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. మళ్ళీ ఇంతకుముందు కూడా అసహ్యంగా బిహేవ్ చేశారు, సెక్షువల్ హరాస్మెంట్స్ కూడా జరిగాయని చెప్పారు. ఇలాగే మళ్ళీ రిపీట్ అయితే దీని మీద మేము తగిన ఆందోళన.